బుధవారం పోలీస్ కమిషనర్ పి ప్రమోద్ కుమార్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన యాలం నరేందర్ అలియాస్ సంపత్, ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ మెంబర్, మరియు వాజెడ్ వెంకటాపురం ఏరియా కమిటీ కమాండర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ మరియు యాక్షన్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. తన భార్య అయిన పుడియందేవి ప్రస్తుతం తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కమ్యూనికేషన్ విభాగంలో దళ సభ్యురాలిగా పనిచేస్తుంది. మావోయిస్ట్ పార్టీ ప్రజలకు ఏదో మేలు చేస్తుందని భ్రమలో లొంగిపోవడంతో పాటు మావోయిస్ట్ పార్టీపై ప్రజలకు నమ్మకం కోల్పోవడంతో మరియు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందిబుచ్చుకొని జనజీవన స్రవంతిలో కలిసి జీవించాలనే ఉద్దేశంతో నరేందర్ తన భార్య పుడియందేవి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎన్నపోయిన కొమ్మరయ్య వీళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు వీళ్ళ గ్రామానికి వచ్చి అతను చెప్పిన మావోయిస్ట్ ఐడియాలజీ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇతను మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో చేరడం జరిగింది. ఆ తర్వాత అంచలంచెలుగా 2006లో హీ వాజ్ ప్రమోటెడ్ యాజ్ ఎ పార్టీ మెంబర్. ఆ తర్వాత 2007లో ప్రొటెక్షన్ టీంలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అట్లా పెరుగుకుంటూ కమ్యూనికేషన్ వింగ్లో కూడా పనిచేసింది అతను. చేసి ఇతను టెక్నికల్ స్కిల్స్లో ఎక్స్పర్ట్ అయ్యి వాళ్ళకు ఒక బ్యాక్ బోన్గా వెన్నెముక్కలుగా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడము జరిగింది. ఇతను మంచి ట్రైనింగ్ పొంది ఈ మైన్స్ ప్లాంటింగ్లో, తర్వాత బూబీ ట్రాప్స్ లే చేయడంలో, ఫ్లాష్ బాంబ్స్, ఈ విహెచ్ఎఫ్ సెట్ రిపేర్స్, తర్వాత రేడియోని కమ్యూనికేషన్ సెట్స్ కింద కన్వర్ట్ చేయడము, ఫ్రీక్వెన్సీ సెట్టింగ్స్, చార్జర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడము, తర్వాత పోలీస్ కమ్యూనికేషన్ని ఇంటర్సెప్ట్ చేయడము, తర్వాత బైక్ రిమోట్ బాంబ్స్, బియర్ బాటిల్ బాంబ్స్, ఫీచర్ మొబైల్ రిపేర్స్, ఇవన్నిట్లో కూడా ఎక్స్పర్టైజ్ పొంది ఇతను టెక్నికల్ సపోర్ట్ ఆర్గనైజేషన్కు ఇవ్వడం జరిగింది. T5 న్యూస్ ఇబి మీ న్యూస్. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలో రైతు వేదికలు, పల్లె